శ్రీ మహాగణపతి నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు నమ మంచి గుండె బలం ఉన్నటువంటి ధైర్యవంతుల్ని కండబలం ఉన్నటువంటి పరాక్రమవంతుల్ని సమాజం మెచ్చుకుంటూ ఉంటుంది కదా సహజమే కదా లోకం మెచ్చుకుంటుంది కదా అని సాహస ప్రవృత్తిని పెంచుకోవటం కూడా మానవుడి యొక్క ప్రవృత్తి కూడా అవుతుంది అయితే ఏ మంచి లక్షణాన్నైనా దిగజార్చి నీచపరచడం కాలక్రమంలో జరిగేటువంటి ఒక మార్పు అనేది గమనిస్తున్నాం అదేవిధంగా ఈ రోజుల్లో ధైర్య శౌర్యాలు క్రమంగా క్రూరత్వంగా మారుతున్నాయి ధైర్యము శౌర్యము ఉండేటువంటి వాళ్ళు క్రూర స్వభావాన్ని చూపిస్తున్నారు అయినా జనాలు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు కదా దానివల్ల జనం సంకుచితమైనటువంటి లక్ష్యాలతో జీవిస్తున్నారు అంతేగాక ఈ ప్రస్తుత సమాజంలో హింస వాళ్ళని గుర్తించి వాళ్లను నాయకులుగా ఆదర్శ పురుషులుగా చిత్రించేటువంటి స్థితి కూడా ఈ రోజుల్లో ఏర్పడుతుంది కదా దీనివల్ల యువకుల్లో క్రూర ప్రవృత్తి బాగా పెరుగుతుంది ఇది చాలా అపాయం కదా ఈ సందర్భంలో ధైర్య శౌర్యాలంటే నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలుసుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దీనికి మన పురాణాల్లో మంచి ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి వంద మంది శత్రువులు ఒకేసారి యుద్ధం చేసిన అభిమన్యుడి గుండె చెదరలేదు అని చెప్తున్నారు అంటే వందల కొద్ది కట్టాలు మీద పడ్డా హరిశ్చంద్రుడు గుండె చెదరలేదు రాముడు రావణాసురుడు ఇద్దరు కూడా వీరులే కదా రావణాసుడు తన యొక్క పరాక్రమంతో ఎందరినో హింసించి చక్రవర్తి అయ్యాడు అదే శ్రీరాముడు చేతికి చిక్కినటువంటి శత్రువుని కూడా అని చెప్పేసి విశ్రాంతి తీసుకొని రేపు రావయ్య యుద్ధానికి అన్నాడు దీనికి వ్యత్యాసం చూశారా శ్రీరాముడి యొక్క పరాక్రమవంతుడాన్ని కీర్తిస్తున్నాం కదా ఎందుకు ఏ సద్గుణానికైనా సమాజ పురోవృద్ధి ఆ పురోవృద్ధియే పరమార్థం అంటున్నారు అది లేకపోతే నీ వీరత్వానికి ధైర్యానికి ప్రయోజనం లేదు కదా కనుక ఇక్కడ హరిశ్చంద్రంలో ఉన్నదే నిజమైనటువంటి ధైర్యము రాముడిలో ఉన్నదే నిజమైనటువంటి శౌర్యము అందుకే ఈ సూక్తి ఇట్లా మనకు చెప్తూ వచ్చింది వేల కొద్ది జనాల్ని సంహరించిన మాత్రాన అది ధైర్యము శౌర్యము కూడా కాలేదు కదా ఆపదల్ని ఒక్కసారిగా మీద పడ్డా ధర్మం తప్పిపోకుండా నిలబడగలగాలి కదే అదే అసలైనటువంటి ధైర్యము శౌర్యము అని కూడా చెబుతున్నది అలాంటి ధైర్య సాహసాలు మీ అందరికీ అలవడాలి అనేటువంటిది ఆశయం ఇది ధైర్యము శౌర్యము అది క్రమ ప్రకారంగా ధర్మప్రకారంగా ఉండాల అని ఇష్టం వచ్చినట్టు నిరపరాధుల్ని హింసించడము శౌర్యం అనుకున్నాం ధైర్యం అంటే ప్రాణం పోయేంత వరకు పోరాడుతాను ప్రాణం పోయిన పర అది ధైర్యం కాదు కదా అందుకనే ఆదర్శంగా ఇక్కడ మనకు శ్రీరాముణ్ణి హరిశ్చంద్రుణ్ణి తీసుకున్నారు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ మనకు చెప్పుకొని వచ్చారు కదా నేన శూరో నధీర ఏక సహస్రశోహిస్తున సూర జయ గురుదత్త శ్రీ గురుదత్త